సో ఇక్కడ చూస్తున్నారు కదా, కళ్యాణం అయిపోయిన తర్వాత అందరం భోజనాలు చేసేసి రామ మందిరానికి వెళ్తున్నాం అన్నమాట. ఏ వాళ్ళని కదా వాళ్ళని కొట్టుకుంటారు నామకండి కదా ఎన్ని రోజులు అంటే
అప్పుడు మొబైల్స్ కానీ వాచెస్ కానీ ఏమీ ఎలక్ట్రానిక్స్ ఉండకూడదు. సో ఇక్కడ పెట్టాలన్నమాట మొబైల్స్ వాచెస్ ఇక్కడ పెట్టి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ రామ మందిరానికి వెళ్ళాలి. అది కడుతున్న ప్లేస్కి తీసుకెళ్తారు. అయితే ఈ మధ్యలో మాత్రం చెక్కింగ్ ఉంటుంది. అసలు మామూలుగా చేయరు, చెక్కింగ్ అయితే సూపర్ చేస్తారు. వాచెస్ కూడా ఉండకూడదు, ఈవెన్ ఉన్నా కూడా తిరిగి పంపిస్తారు, మళ్ళీ పెట్టినండి అని చెప్పి పంపిస్తారు. చెక్కింగ్ అయితే హై లెవెల్ చెక్కింగ్ అయితే ఉంటుంది. రామ మందిరానికి వెళ్ళేంత వరకు మేము దర్శనం చేసుకున్న రాము టెంపుల్ అయితే ఇది. దీని బ్యాక్ సైడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. శంకుస్థాపన చేసిన ప్లేస్ ముందు చిన్న గుడిలాగా కట్టి అక్కడ ప్రతిష్ఠించారు రాముణ్ణి. ఆ దర్శనం అయిపోయి వచ్చేసాము. అక్కడ యారోలాగా కనపడుతుంది కదా, అక్కడ అదొక గుడి అన్నమాట. రాముడి బాలరాముడి లాగా కట్టారు పైన, అండ్ కిందేమో అందరు దేవుళ్ళు ఉంటారు. సో ఇది కూడా చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది మొబైల్స్ పెట్టే ప్లేస్లోనే ఆ గ్రౌండ్లోనే ఉంది. Thank you.
మా శ్రీరామనవమి రోజైతే ఇలా పూర్తయింది రాముడి దర్శనంతో. నెక్స్ట్ డే మధ్యాహ్నం 3:30కి మాకు ట్రైన్ ఉంది. ఈలోపు ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఉంటే చూద్దామని చెప్పి అయోధ్యలో బయలుదేరాం. అయితే ఫస్ట్ రామ జన్మభూమి యొక్క కార్యాలయం చూసాము. ఆ తర్వాత భరత్ కుండ్కి వెళ్ళాము. అదే ఎక్కువ టైం అవుతుంది. ఆ భరత్ కుండ్ ఏంటో చూద్దురు కానీ ఇది వచ్చేసి రామ మందిర నిర్మాణం యొక్క కార్యాలయం. రామ మందిరానికి సంబంధించి కొత్త కడుతున్నారు కదా, దానికి సంబంధించిన స్తంభాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది రామ మందిర నిర్మాణానికి యూజ్ చేసే ఫస్ట్ గేట్ కి యూజ్ చేసే స్తంభాలు. ఇది ఫస్ట్ గేట్ పెట్టుకోండి. ఫస్ట్ గేట్ అనిదా, ఇవి ఫస్ట్ ద్వారానికి యూజ్ చేసే స్తంభాలు. రామ మందిరానికి ఫస్ట్ ద్వారం చూసి దండ పెట్టుకొని బాగా ఖుషి కనబట్ల ఖుషి అది. దారులు కట్టాము. మా ఫ్యామిలీ రిసిప్ట్స్ వచ్చాయి. మా ఫ్యామిలీ ఇది కార్యాలయం. డబ్బు
డబ్బులు ఇక్కడ కట్టాలి, నెంబర్లు అవన్నీ పెడతాం మేము, ఆన్లైన్ నెంబర్లు అవన్నీ పెడతాము, కట్టుకోండి వాళ్ళు డైరెక్ట్ చెప్పేసావుగా నువ్వే. ఓపెనింగ్ సెరిమనీ ఆఫ్ అవర్ రిసెప్ రిసీవ్ శ్రీమిలా కృష్ణ అండ్ ఫ్యామిలీ కాశ్యప శ్రీకోత్రం చూసినారా తణం. మీరు కూడా కట్టుకోవాలంటే ఆన్లైన్లో కట్టచ్చు అంట. వీళ్ళకి మీకు ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్తో మీరు వీళ్ళకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు రామ మందిర నిర్మాణం. సో మాతో పాటు వచ్చిన ఆంటీలో సుజాత ఆంటీ కూడా కడతానన్నారు, ఆవిడికి నేను రాసి పెడుతున్నాను అన్నమాట. డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ రాస్తున్నాం. అండ్ మేమే కాక మచిలీపట్నం నుంచి శిల్ప ఆంటీ అని చెప్పి ఆవిడ ఇచ్చింది మనీ. వాళ్ళు కట్టిన తర్వాత సరే మేము కూడా కడదాము అని చెప్పి మేము కట్టాము. ఆ తర్వాత సుజాత ఆంటీ కూడా కట్టారు. ప్లేస్ వచ్చేసి భరత్ కుండ్ అంటే రాముడు భరతుడు కలిసిన చోటు. అది ఎప్పుడంటే రాముడు వాళ్ళు అరణ్యవాసం అయిపోయి వస్తారు కదా రిటర్న్, ఆ రిటర్న్ వస్తున్నప్పుడు భరతుడు రాముడిని కలుసుకున్న ప్లేస్ అన్నమాట ఇది. అసలు ఈ స్టోరీ ఏంటంటే సీతారాములు అరణ్యవాసానికి వెళ్తూ ఉంటే భరతుడు కనీసం నీ పాదుకలైనా ఇవ్వు వాటితో పరిపాలిస్తాను రాజ్యాన్ని అని చెప్పి పాదుకలు తీసుకుంటాడు. ఆ రాజ్యంలో పాదుకలు పెట్టి అయోధ్య బోర్డర్లో భరతుడు ఉంటాడనమాట, తపస్సు చేస్తూ ఉంటాడు. 14 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఇంకా రాజ్యానికి తిరిగి రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పి అంటాడనమాట. సో అలా 14 ఏళ్ళు అయిపోయింది. రాముడు రావణాసురుని చంపేసేసి సీతని తీసుకొస్తున్నప్పుడు వచ్చేస్తూ ఉంటారు కదా రిటర్న్, అలా రిటర్న్ వస్తున్నప్పుడు ఇంకా లేట్ అయిపోయింది అని భరతుడు ఏం చేసుకుంటాడు అని చెప్పేసి హనుమంతుడిని పంపిస్తాడనమాట రాముడు ముందు ఆపు వెళ్ళి భరతుడిని అని చెప్పి. అయితే ఫస్ట్ భరతుడు హనుమంతుడిని కలుస్తాడు, ఇద్దరు కలుసుకుంటారనమాట. ఆ ప్లేస్ కూడా చూపిస్తా, అది కూడా వస్తుంది. ఆ తర్వాత హనుమంతుడు కబురు చేసిన తర్వాత అన్నయ్య వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అతనితో అక్కడి నుంచి లేచి ముందుకు వచ్చేస్తాడు. అలా ఇందాక చూపించింది రాముడు భరతుడు ప్లేస్, అక్కడ కలుసుకుంటారనమాట రాముడు భరతుడు. ఇక్కడ కూర్చున్నాడు ఆ పాదుకలు, అవిగో పాదుకలు.
గుహలో భరతుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవారంట. రాముడు భరతుడు ప్లేస్ అయితే కలిసిన ప్లేస్ అయితే చూసేసారు కదా, ఇప్పుడు హనుమంతుడు భరతుడు కలిసిన ప్లేస్ చూద్దాం రండి. పాదుకలు తీసుకొని వస్తే ఈ నందిగ్రామం అంటారు ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంతంలో వచ్చేటప్పటికి రాములు పాదుకలు వచ్చిన తర్వాత ఈ ఊటలు వస్తాయి. మూడు కుండలాలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ మూడు అనమాట. త్రిమూర్తి స్వరూపంగా ధర్మార్థ ఇది రజ సత్వగుణము రజోగుణము తమోగుణం లాగా మూడు నామాలు కదా భగవంతునికి. మూడు ఆకారాలలో మూడు కుండలాలు ఉంటాయి. ఆ మూడు కుండలాలలో స్నానం వచ్చిన తర్వాత 108 నదీ జలాలతో భరతుడు పాదుకలకు పట్టాభిషేకం చేసి పక్కన కూర్చుంటాడు. సింహాసనం కూర్చోలేదు. పరిపాలించేది మా అన్న యొక్క స్వరూపం, పాదుకలే కావచ్చు. మా అన్నయ్య కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. నేను ఆయన బంటును అనే ఉద్దేశంతోనే పరిపాలన చేస్తాడు. కాబట్టి ఈ స్నానం ఈ భరతకుండ అనేది ఇక్కడ స్నానం చేశాడు. అప్పుడు స్నానం చేసి వెళ్ళిన తర్వాతనే ఒక్కొక్క స్నానాలు మూడు కుండలో ఉన్నాయి. ఆ కుండలో స్నానం చేసిన తర్వాత 108 నది జలాల్లో అభిషేకం చేసి పాదుకలను పరిపాలన చేశాడు. ఇంకోటి ఏంటంటే విశేషం ఇక్కడ పార్వతీదేవి శివునితో పరిణయం ఆడిన స్థలం అని హిమాలయాలో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ కూడా చెప్తున్నారు. భరతకుండం ఇది నందిగ్రామం. నందిగ్రామం దీన్ని సూర్యకుండ అంటాం. శ్రీరాముడు లంక నుంచి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేయాలని వశిష్ఠ విశ్వామిత్ర వామదేవ వీళ్ళందరూ వచ్చేస్తారు. సకల గణాలంతా వస్తారు. వచ్చిన తర్వాత అభిషేకం చేయాలని ఆలోచన చేస్తారు.
మందాకిని నది నీళ్ళు తీసుకొని వస్తారు దేవతలు అక్కడ సంగమించి ఇక్కడ గంగానది తీసుకొని వస్తారు అన్ని నదుల్లో నీళ్లు వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యవంశం రాముడు ఇక్ష్వాకు వంశమైన సూర్యవంశం అన్నమాట సూర్య వాళ్ళ దేవుడు ఇంటి దేవుడు సూర్యుడు అనమాట అప్పుడు సూర్యుని పిలుస్తారు సూర్యుడే కదా నువ్వే కదా ఇంటి దేవుడు ఆ శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారము నువ్వు తప్పనిసరిగా ఆ యొక్క అభిషేకాన్ని నువ్వు చెయ్యు అంటారు చెయ్యంటే సూర్యుడు ఏమంటాడంటే ఇన్ని నదులు తెచ్చారు నేను ఏ నది లేకోకుండా నేను అభిషేకం ఏ విధంగా చేయాలని తన దృష్టిని ఇట్లా తిడితేనే ఈ కుండం ఏర్పడుతుంది ఈ కుండం ఏర్పడితే ఆ కుండము నీళ్ళు బంగారు కలశంలో తీసుకొని వచ్చి మొట్టమొదటి ప్రోక్షణ సూర్యుడికి వస్తాడు చివరిది మన సూర్యుడే మళ్ళీ 108 నదులు సముద్రాలు అన్నీ పోసిన తర్వాత చాలా ఆనందపడతాడు ఆ నీళ్ళలో హనుమంతుడు డాన్సులు చేస్తాడు ఎగురుతాడు అనమాట అంటే ఆనందం వాడు వంశం యొక్క దేవతనే పిలిపించుకొని రాముడు అభిషేకం చేసుకున్నాడంటే చాలా గొప్పదని ఆలోచన చేసి ఆ నీళ్ళన్నీ పోయాలని ఎప్పుడు దుంకలా అని చూస్తుంటాడు ఆంజనేయుడు దుంకవద్దు ఉండు పట్టాభిషేకమైనాక దుంకుదు అందరూ మునులంతా ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకోవాలి కదా అని ఆలోచన చేస్తే అప్పుడే చేస్తారంటే అలా కాదు ఈ నీళ్లు మళ్ళీ ఆ నీళ్ళలాగే పంపిస్తే సరిపోతుంది సూర్యుడు తవ్విన బావిలో నీళ్లు రాముడు అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళను దాంట్లో ఫ్లో చేసిన తర్వాత అందరూ దిగొచ్చు అని చెప్పేసి అంటారు అందరూ అప్పుడు అభిషేకమైన తర్వాత ఆ నీళ్ళు అందరూ చల్లుకొని ముక్తి పొందుతారు హనుమంతుడు డా అమ్మ దుంపుతాడు ఇంట్లోకి ఆనందపడతాడు తట్టుకోలేకోకుండా ఏం హనుమంత అంటే ఆయనతో పాటు ఏం చేశాడంటే పరివారం అంతా వాళ్ళందరూ లాక్కుని వెళ్ళిపోతాడు దాంట్లోకి ఇదొక ఆనందం అనమాట అంటే అంత పవిత్రమైనటువంటిది ఇప్పటి వరకు ఉంది కలియుగంతం వరకు ఉంటుందట ఆ నీళ్లు చల్లుకోండి స్నానం చేసేవాడు స్నానం చేస్తారు ఆ టైం కూర్చున్నప్పుడు లేదంటే కనీసం నీళ్లు చల్లుకొని సూర్యుడిని ప్రార్థించుకోమని చెప్పేసి అన్నారు దుర్గం అయోధ్య నుంచి వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నాము అయోధ్య బాయ్ బాయ్ శ్రీరామ్ మిస్ యూ అయోధ్య అయోధ్య మిస్ యూ అయోధ్య జై శ్రీరామ్ సో మా అయోధ్య ట్రిప్ అయితే ఇక్కడితో పూర్తయింది ఇక్కడి నుంచి మళ్ళీ లక్నోకి లక్నో నుంచి మళ్ళీ ఢిల్లీకి ఆ ఢిల్లీ రిటర్న్ జర్నీలో మేము ఢిల్లీలో ఏమేం ప్లేసెస్ చూసామో అవన్నీ వీడియో కూడా పెట్టాము అండ్ ఢిల్లీ నుంచి మళ్ళీ విజయవాడకి విజయవాడ నుంచి మళ్ళీ మచిలీపట్నంకి ఇంత బాగా మా ట్రిప్ అనేది సాగింది విజయవాడ నుంచి డైరెక్ట్ మచిలీపట్నం అయ్యింది 11 వచ్చాం రాత్రి 11 అయింది 11 వచ్చాం విజయవాడ ఇంకా విజయ మచిలీపట్నం బాయ్ బాయ్.